సీక్రెట్ ఇన్వేషన్ సిరీస్ కథ టైమ్ లైన్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్లో జరుగుతుంది అండ్ మొదటి ఎపిసోడ్ రష్యాలోని మాస్కోలో స్టార్ట్ అవుతుంది ఎవరో ట్రాస్ ఏజెంట్ ప్రెస్క్వాడ్ని మీట్ అవుతాడు ప్రెస్క్వాడ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టెర్రరిస్ట్ అటాకుల వెనకాల స్క్రల్స్ ఉన్నారని వారు అటాక్ చేసి వేరే కంట్రీస్ మీద ఎలా బ్లేమ్ చేస్తున్నారనేది చెతాడు అంతేకాదు సేబర్ స్పేస్ స్టేషన్లో ఉన్న నిక్ఫ్యూరీకి కాల్ చేసి స్క్రల్స్ యొక్క ప్లాన్స్ గురించి చెప్పమని రాస్కి చెబుతాడు అయితే రాస్ ప్రెస్కాడ్ చెప్పిన వాటికి కన్విన్స్ అవ్వడు ప్రూఫ్స్ కావాలని చెప్పడంతో ప్రెస్కాడ్ తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అని రాస్కి ఇస్తాడు అయితే రాస్ సస్పీషియస్గా కనిపించడంతో ఏదో రాంగ్గా ఉంది అని గమనించి ప్రెస్కాడ్ రాస్ మీద అటాచ్ చేస్తాడు ఆ అటాక్లో రాస్ ప్రెస్కాడ్ని షూట్ చేసి చంపేస్తాడు అదే సమయంలో ఆ ప్లేస్కి వచ్చిన టాలోస్ రాస్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అండ్ ఆ చేజ్లో రాస్ చనిపోతాడు అప్పుడే రివీల్ అవుతుంది చనిపోయింది రాస్ కాదు తన ఆకారంలో ఉన్న స్క్రల్ అని ఒకడా ఫర్ ఎవర్ మూవీ ఎండింగ్లో రాస్ని ఒక పోలీసుల దగ్గర నుంచి తప్పిస్తుంది సో రియల్ రాస్ వకండాలోనే ఇంకా హైడే ఉండవచ్చు ఆ తర్వాత నిక్ఫ్యూరీ సైబర్ నుంచి ఎర్త్ మీదకు వచ్చి మరియా హిల్ అండ్ టాలోస్లని కలుసుకుంటాడు అండ్ టాలోస్ రబ్బర్ స్కల్స్ గురించి వారి ప్లాన్ గురించి నిక్ఫూరికి చెబుతాడు స్కల్స్ మొదటిసారి మీదకు వచ్చినప్పుడు నిక్ అండ్ కెప్టెన్ మార్వెల్లు వారి నివసించడానికి న్యూ హోమ్ న్యూ ప్లానెట్ని వెతికిస్తామని ప్రామిస్ చేస్తారు అయితే బ్లిప్ తర్వాత అంతా చేంజ్ అవుతుంది హల్క్ స్నాప్ చేయడం వలన ట్యానో స్నాప్ వలన చనిపోయిన వారందరూ కూడా తిరిగి ప్రయాణంతో వస్తారు ఈవెన్ నిక్విరీ కూడా అయితే బ్లిప్ తర్వాత నిక్విరి చాలా చేంజ్ అవుతాడు ట్యానోస్ లాంటి కాస్మిక్ థ్రెడ్స్ నుంచి ఎరత్ని కాపాడటానికి నిక్ఫ్యూరీ ఎర్త్ని విడిచిపెట్టి సేబర్ స్పేస్ స్టేషన్లో ఉంటాడు ఇలా కెప్టెన్ మార్వెల్ అండ్ నిక్ఫ్యూరీలు స్క్రల్స్కి ఇచ్చిన మాటని మర్చిపోవడంతో వారి కోసం ఎదురుచూసి చూసి అలిసిపోయిన స్క్రల్స్ తిరుగుబాటు చేస్తారు టాలోస్ని కూడా స్క్రల్ కౌన్సిల్ నుంచి బయటకు పంపించేస్తారు ఈవెన్ తన డాటర్ కూడా కనిపించకుండా పోతుంది అండ్ టాలోస్ ప్లేస్ని గ్రావిక్ అనే స్క్రల్ తీసుకొని రబ్బర్ స్క్రల్స్కి లీడర్గా మారుతాడు అండ్ వీరు రష్యాలోని న్యూక్లియర్ ప్లాంట్స్లో వారి బేస్ని ఏర్పాటు చేసుకుని ఏఏఆర్ అమెరికన్స్ అగెన్స్ట్ రష్యా అనే ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి మాస్కోలో బాంబ్ బ్లాస్ట్ చేసి ఆ నిందని అమెరికాపై వేసి ఆ విధంగా రష్యాకి అమెరికాకి మధ్య యుద్ధం జరిగేలా చేయడానికి గ్రావిక్ ప్లాన్ చేస్తాడు సేమ్ ఇదే ప్లాన్ని మిగిలిన దేశాల్లో కూడా అమలు చేసి ప్రపంచ దేశాలన్నీ ఒకరితో మరొకరు యుద్ధం చేసుకునేలా చేసి మొత్తం మానవలని అంతం చేసి చివరికి ఎర్త్ని వారి హోమ్ ప్లానెట్ గా మార్చుకోవాలనేదే స్క్రల్స్ యొక్క ప్లాన్ ఆ తర్వాత సీన్లో మనకు యుఎస్ ప్రెసిడెంట్తో వార్ మిషన్ అయిన రోడీ కనిపిస్తాడు నిక్ఫ్యూరి సేబర్ని విడిచిపెట్టి వెళ్లడం గురించి అలాగే నిక్ అండ్ మరియా హిల్లు వారికి అందుబాటులోకి రాకపోవడం గురించి ప్రెసిడెంట్ రిట్సన్కి చెబుతాడు దాంతో రిట్సన్ దానిని డీల్ చేయమని రోడీకి చెబుతాడు సో యుఎస్ ఆర్మీ ఇప్పుడు నిక్ఫ్యూరి వెంట పడబోతుంది అయితే రిట్సన్ అమెరికా ప్రెసిడెంట్గా ఎక్కువ కాలం ఖమ్మించకపోవచ్చు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో ఫోర్డ్ తండ్రబోల్డ్ రాస్ క్యారెక్టర్ అమెరికాకి న్యూ ప్రెసిడెంట్ గా గమనించనుంది మరోవైపు మాస్కోలో ఫ్యూరీ నైట్ వాక్ చేస్తుండగా కొంతమంది అతడి వైపు కోపంగా చూస్తూ ఉంటారు వీరు స్క్రల్స్ అయి ఉండవచ్చు నిక్విరి యొక్క ప్రతి మూమెంట్ ని కూడా వీరు గమనిస్తున్నారు ఆ తర్వాత కొంతమంది నిక్విరిని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తారు అక్కడ అతను ఎంఐ సిక్స్ ఏజెంట్ అయిన సోనియా ఫాల్స్ ని కలుసుకుంటాడు ఈమె నిక్విరికి ఫ్రెండ్ అలాగే కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ మూవీలో కనిపించిన జేమ్స్ ఫాల్స్వర్త్ ఫ్యామిలీకి చెందింది ఆమె కూడా స్కల్స్ని ఆపాలని అనుకుంటుంది ఫ్యూరీ సీక్రెట్గా ఆమె రూమ్లో కెమెరాని ప్లాన్ చేస్తాడు అలాగే కజకిస్తాన్లో జరిగిన హైస్ట్ గురించి ఏమైనా తెలుసా అని సోనియాని అడిగినప్పుడు ఆమె తనకు ఏమీ తెలియదని అబద్ధం చెబుతుంది అలాగే స్కల్స్తో తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మనం కలిసి పనిచేద్దామని సోనియాని అడుగుతాడు కానీ ఆమె దానికి ఒప్పుకోదు నిక్ ఫ్యూరీని తిరిగి సేపర్ మీదకు వెళ్ళిపోమని చెబుతుంది ఆ తర్వాత ఫ్యూరీ ఆ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మనకు రబల్స్ స్కల్స్ బేస్ అయిన న్యూ స్క్రలోస్ని చూపిస్తారు ఈ ప్లేస్లోనే టాలోస్ డాటర్ అయిన గియా కూడా కనిపిస్తుంది వారి బేస్కు వచ్చిన బెటో అనే అతను నిజంగా స్కల్లా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకున్నాక ఆమె అతన్ని వారి బేస్కి తీసుకుని వెళ్తుంది అంతేకాదు వారి కంపౌండ్లో పెరిగిన స్కల్ ఫ్రూట్ని కూడా అతడికి ఇస్తుంది అండ్ ఈ ప్లేస్లో ఉన్న వారందరూ కూడా రెబల్స్ కాదు అండ్ కేవలం వారియర్స్కి మాత్రమే ఆ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ రావడానికి అర్హత ఉంటుంది అండ్ ఈ ప్లేస్లోనే వారు హ్యూమన్స్ని బంధించి వారి ఆకారాన్ని మాత్రమే కాదు వారి మెమరీస్లని కూడా తీసుకుంటారు వారి ఈ టెక్నాలజీని మనం ఆల్రెడీ కెప్టెన్ మార్వెల్ మూవీలో చూశాం అండ్ ఇక్కడ వారు బ్రోగన్ అనే అతన్ని బంధిస్తారు ఇతను ఒరిజినల్ అమెరికన్స్ అగెన్స్ట్ రష్యా ఆర్గనైజేషన్లో మెంబర్ స్కల్స్ ఈ ఆర్గనైజేషన్లో ఉన్న వారిని బంధించి వారికిలాగా ఆకారాన్ని చేంజ్ చేసుకొని ఏఏఆర్ని వారి ఓన్ రన్ చేస్తాడు స్క్రల్స్ బంధించిన వారిలో వ్యాసిలి అనే అతను కూడా ఉంటాడు ఇతని ఆకారంలో ఉన్న స్క్రల్ మనకు తర్వాత సిన్లో కనిపిస్తాడు గ్రావిక్ తన రైట్ హ్యాండ్ అయిన పేగన్ ద్వారా నిక్వ్యూరి ఎర్త్ మీదకు వచ్చాడని తెలుసుకుంటాడు అండ్ పేగన్ వాస్లీ రూపంలో ఉన్న స్క్రల్ దగ్గర నుంచి బాంబ్స్ తీసుకుని రమ్మని గియాకి చెబుతాడు మరోవైపు సోనియా వ్యాసిలి అనే ఆర్టిస్ట్ స్క్రల్స్ కోసం బాంబుని బిల్డ్ చేశాడని కనిపెడుతుంది అయితే ఆ బాంబ్ కోసం వచ్చే రెబల్స్ స్క్రల్ని ఫాలో చేసి వారి స్థావరం ఎక్కడుందో కనిపెట్టాలని ఆమె ప్లాన్ చేస్తుంది సోనియా రూమ్లో ఉన్న సీక్రెట్ కెమెరా ద్వారా నిక్ఫ్యూరికి కూడా వ్యాసిలి గురించి తెలుస్తుంది దాంతో సోనియా కంటే ముందే వ్యాసిలిని చేరుకోవాలని అనుకుంటాడు అయితే గియా వారు వ్యాసిని చేరుకునే ముందే అతని దగ్గర నుంచి బాంబ్స్లని తీసుకుంటుంది ఆ తర్వాత ట్యలోస్ అండ్ నిక్ఫ్యూరీలు వ్యాసిలిని కలుసుకుంటారు వ్యాసిలీ ఒక స్క్రల్ అని రివీల్ చేయడంతో టాలోస్ అతనితో ఒంటరిగానే ఫైట్ చేయాలని డిసైడ్ అయి అతనితో ఫైట్ చేస్తాడు అయితే ఆ ఫైట్లో వ్యాసి ఇదే పైచేయిగా ఉండడంతో ఫ్యూరీ వ్యాసిని షూట్ చేసి చంపేస్తాడు దాంతో టాలోస్ అప్సెట్ అవుతాడు తన ఓన్ పీపుల్నే బిట్రే చేస్తున్నాడని అతను బాధపడతాడు అదే సమయంలో గియా సస్పిషియస్గా కమించడంతో ఆమెను ఫాలో అవుతూ మరియా హిల్ వెళ్తుంది అయితే ఒక ప్లేస్లో గియా హిల్ మీద అటాచ్ చేసి ఆమె నుంచి తప్పించుకుంటుంది అదే సమయానికి ఆ ప్లేస్కు వచ్చిన టాలోస్ గియాని వెంబడిస్తాడు అయితే ఆమె తన కూతురని తెలుసుకొని ఆమెను పట్టుకునే అవకాశం వచ్చినా వదిలేస్తాడు అంతేకాదు ఆమె మదర్ అయిన సోరెన్ చనిపోయిందని తన దగ్గరున్న బాంస్లని ఇచ్చామని అడుగుతాడు కానీ ఆమె వెనకుండా ఆ ప్లేస్ నుంచి పారిపోతుంది అండ్ తన మదర్ చనిపోయిందని తెలుసుకొని చాలా బాధపడుతుంది అండ్ తన దగ్గర ఉన్న బాంబ్స్లని పేగన్కి ఇస్తుంది ఆ తర్వాత గియా సీక్రెట్గా టాలోస్ని కలుసుకుంటుంది ఆమె మదర్ని చంపింది గ్రావిక్ మనుషులే అని టాలోస్ గియాకి చెబుతాడు దాంతో గియా వారికి సాయం చేయాలని అనుకుంటుంది బాంబ్ బ్లాస్ట్ జరిగే ప్లేస్ అండ్ టైం గురించి అతనికి చెబుతుంది అంతేకాదు గ్యావిక్ కోసం పనిచేసే వందలాది మంది కార్యకర్తలు ఉన్నారని వారిలో చాలామందికి వారి ఐడెంటిటీస్ ఒకరికొకరికి కూడా తెలియదని చెబుతుంది అలాగే బాంబ్స్ ఉన్న బ్యాగ్స్ అని ఇన్ఫ్రారేట్ స్ప్రేతో మార్క్ చేస్తారని కూడా టాలోస్కి చెబుతుంది ఆ నెక్స్ట్ డే బ్లాష్ జరిగే లొకేషన్లో ఫ్యూరీ అండ్ టాలోస్లు గియాని స్పాట్ చేస్తారు ఆమె దగ్గర ఉన్న టూ బ్యాగ్స్ అని వారు ట్రాక్ చేస్తారు గియా ఆ బ్యాగ్స్ అని ఇద్దరు వ్యక్తులకు ఇస్తుంది అండ్ వారిని ఫాలో అవుతూ హిల్ అండ్ ట్యారస్లు వెళ్తారు అదే సమయంలో ఫ్యూరీకి ఇంత ముందు బాల్తో కనిపించిన గర్ల్ కనిపిస్తుంది ఆమె ఫ్యూరీ ముందు తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది అండ్ ఫైనలీ ఫ్యూరీ ముందు షేప్ షిఫ్టింగ్ అవుతూ ఉన్నది స్క్రల్ అయిన గ్రావిక్ అని రివీల్ అవుతుంది గ్రావిక్ తన హ్యూమన్ ఫామ్లోకి మారుతాడు అదే సమయంలో హిల్ అండ్ టర్స్లు బ్యాగ్స్ అని తీసుకొని వెళ్తున్న కొరియర్స్ అని పట్టుకుంటారు కానీ అవి ఎంటీ బ్యాగ్స్ అవడంతో అవి ఒక డికాయిస్ అని వారు తెలుసుకుంటారు ఫిరీ కళ్ళ ముందే గ్రావిక్ రియల్ బాంబ్స్ అని పేలుస్తాడు దాంతో అక్కడ ప్రజలందరూ కూడా గందరగోళానికి గురవుతారు అండ్ గ్రావిక్ నిక్ఫీరీకి లాగా తన ఆకారాన్ని మార్చుకొని మరియా హిల్ని షూట్ చేస్తాడు ఆ తర్వాత ఆ ప్లేస్కి వచ్చిన నిక్విరీ చేతుల్లోనే ఆమె చనిపోతుంది ఆ తర్వాత నిక్ ఫిరీని ఆ ప్లేస్ నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు మరియా హిల్ క్యారెక్టర్ రెండు వేల పన్నెండులో వచ్చిన అవెంజర్స్ మూవీతో ఎంసీలోకి పరిచయమైంది అండ్ అప్పటి నుంచి ఆ క్యారెక్టర్ చాలా ఎంసీ మూవీస్లో కనిపించింది ఆ క్యారెక్టర్లో కోబీ స్మల్డర్స్ నడిచింది నిజంగా ఎంసీలో ఆమె చాలా లాంగ్ జర్నీ చేసిందని చెప్పుకోవాలి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి